Hi guys, welcome back to my channel. Nenu Monika, me chustunaru Monika Pavan Kumar. And ee roju video oka makeup video anamata. Chala nenal tarvata oka makeup video chestunnanu nenu. I was missing making makeup videos endukante naku makeup videos cheyalante chala ishtam. Anduke nenu oka beauty channel start chesanu. But ee 3 or 4 months lo naku ee video cheyadam kudaraledu. But finally ఈ గ్రీన్ మేకప్ తో నేను ఇక్కడ ఉన్నాను అన్నమాట. అన్న కుర్తికి ఇది మ్యాచ్ అవుతుంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో నేను మేకప్ చేశాను. జనరలీ ఇది ఒకవేళ వర్కౌట్ అయితేనే పోస్ట్ చేయాలి, లేకపోతే చేయకూడదు అనుకున్నాను. వర్కౌట్ అయిందనే నేను అనుకుంటున్నాను అండ్ అందుకనే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మీ ఒపీనియన్స్ ఏంటో మీరు కమెంట్స్ లో చెప్పాలి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియోస్ ఇస్తున్నా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను బ్లూ హెవెన్ నుంచి ప్రైమర్ తీసుకుంటున్నాను. ఇది ఒక సిలికాన్ బేస్ ప్రైమర్ అనమాట. దీన్ని నేను నా ఫేస్ అంతా అప్లై చేస్తాను. దీనికి ముందు నేను నా స్కిన్ కేర్ మొత్తం కంప్లీట్ చేశాను, అంటే టోనర్ మాయిశ్చరైజర్ అన్నీ అయ్యాక ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్రైమర్ వచ్చేసి మీ ఫేస్లో ఓపెన్ పోర్స్ని, ఈ ఫైన్ లైన్స్ని ఫిల్ చేస్తుంది. సో మీరు ఫౌండేషన్ వేసుకున్నప్పుడు ఇది ఫ్లాలెస్గా కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత నేను 80 నుంచి ఈ కలర్ కరెక్టర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ది నా ఫేస్లో ఉన్న డిస్కలరేషన్ దీంతో సెట్ చేస్తున్నాను అనమాట. నా అండర్ ఐస్ కింద, అప్పర్ లిప్ కింద, అంటే లోవర్ లిప్ చిన్ పైన నాకున్న డార్క్ సర్కిల్స్ని, ఈ వీటన్నిటిని నేను కలర్ కరెక్ట్ చేస్తున్నాను అండ్ దాన్ని ఫింగర్తో బ్లెండ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మీ ఫేస్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఈవెన్గా కనిపిస్తుంది కలర్ కరెక్టర్ అప్లై చేస్తే. లేకపోతే ఫౌండేషన్ అప్లై చేసినా కొన్నిసార్లు మీ ఫేస్లో ప్యాచెస్ అలాగే కనిపించవచ్చు. ఈ స్టెప్ చేయడం వల్ల అవి కనిపించవు అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కలర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా లూజ్ పౌడర్ తీసుకొని మీ ఫేస్లో మీరు కలర్ కరెక్ట్ చేసిన ప్లేసెస్ మొత్తాన్ని సెట్ చేయాలి. ఆ పౌడర్తో సెట్ చేస్తే ఈ కలర్ని మీ ఫౌండేషన్ కలర్ మిక్స్ చేసుకోకుండా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను వెట్ అండ్ వైల్డ్ నుంచి ఫోటో ఫోకస్ ఫౌండేషన్ తీసుకున్నాను. దీన్ని ఒక ఫ్లాట్ టాప్ బ్రష్తో అప్లై చేసుకుంటాను. అండ్ చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకుంటున్న ఎక్సైట్మెంట్లో ఫౌండేషన్ చాలా ఎక్కువగా అప్లై చేసేసాను ఫేస్ పైన. అండ్ ఇది ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అవ్వడం వల్ల కొంచెం ఇరిటేటింగ్గా కనిపిస్తుంది బ్లెండ్ చేసేటప్పుడు. కాకపోతే ట్రస్ట్ మీ, కాసేపు తర్వాత ఇది ఫేస్లోకి సెట్ అయిపోతుంది. ఆ కాసేపు కొంచెం భయపడినా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ చూసారు కదా, మీ ఫేస్లో యాక్చువల్ కలర్ని, పిగ్మెంటేషన్ని ఏమున్నా ఇది కవర్ చేసేస్తుంది. చాలా మంచి ఫౌండేషన్ ఇది. అండ్ నేను ఈ ఫౌండేషన్ గురించి రివ్యూ వీడియో కూడా చేశాను. చాలా బాగుంటుంది ఈ ఫౌండేషన్. యాక్చువల్గా మీరు వెడ్డింగ్స్కి కానీ ఏదైనా అకేషన్స్కి కానీ మేకప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫౌండేషన్ యూస్ చేశారంటే మీ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ నా షేడే, కాకపోతే కాసేపు తర్వాత అనిపిస్తుంది మీకు అలా. ఫేస్ అండ్ నెక్ మీకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం ఫౌండేషన్ తీసుకొని నేను నా నెక్ పైన అప్లై చేసి దాన్ని కూడా బ్లెండ్ చేస్తాను. లేకపోతే మీ ఫేస్ అండ్ మీ నెక్ అన్ఈవెన్గా కనిపిస్తుంది, చూడడానికి పెద్దగా బాగోదన్నమాట. ఇలా నా ఫౌండేషన్ అప్లికేషన్ పూర్తయింది చాలా వరకు. ఇప్పుడు ఒక డ్యాంప్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని నా ఫేస్ని దీంతో రబ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మీ ఫేస్ పైన ఎక్సెస్గా ఉన్న ఫౌండేషన్ ఇది సక్ చేసేస్తుంది, కాబట్టి ఇది కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. దీని తర్వాత నేను మాస్క్ నుంచి ఐ షాడో ప్యాలెట్ తీసుకొని ఈ కలర్తో నా ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఐబ్రో నేను ఆల్రెడీ ఫిల్ చేసేసాను, ఇప్పుడు సెకండ్ ఐబ్రో ఫిల్ చేస్తున్నాను. ఇది మ్యూజిక్ ఫ్లవర్ అనే జెల్ లైనర్ ఒకటి ఉంటుంది, దానిలో వచ్చిన బ్రష్ అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇది ఐలైనర్ కానీ ఐ షాడో కానీ అప్లై చేసుకోవడానికి. అండ్ ఇలా బ్రష్తో అప్లై చేస్తే మీ ఐబ్రోస్ ఇంకా న్యాచురల్గా కనిపిస్తాయి, ఇంకా క్లీన్గా కనిపిస్తాయి. ఐబ్రో ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత నేను వెటర్ వైడ్ నుంచి ఫోటో ఫోకస్ కన్సీలర్ తీసుకుంటున్నాను. దీంతో నా ఐబ్రోస్ని షేప్ అవుట్ చేస్తున్నాను. అలాగే నా ఐబ్రోస్కి, నా ఐ షాడోకి బేస్గా ఐలిడ్స్ పైన కన్సీలర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఐబ్రోస్ పైన కూడా దీన్ని కాస్త షేప్ చేస్తున్నాను, కన్సీలర్తో క్లీన్ చేస్తున్నాను. ఇలా
ఈ స్టెప్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే మీ ఫేస్ లైన్ ఇప్పుడు స్టెప్ పాడైపోతుంది అన్నమాట. దీని తర్వాత దీన్ని ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకొని బాగా బ్లెండ్ చేస్తున్నాను. ఇలా ఐలిడ్స్ పైన కన్సీలర్ అప్లై చేయడం వల్ల మీరు అప్లై చేసే ఐ షాడో కలర్స్ ఉంటాయి కదా, అవి బాగా పాప్ అయి కనిపిస్తాయి అన్నమాట. నేను నా ఐబ్రోస్ని ఐలిడ్స్ని కూడా సెట్ చేసేసుకున్నాను కన్సీలర్తో. ఆ తర్వాత అండర్ ఐస్ని కూడా ఇదే విధంగా కన్సీలర్తో సెట్ చేసినాను. కాకపోతే మీరు అండర్ ఐస్ ఫిల్ చేసేటప్పుడు పైకి చూసారంటే అది ఇంకా క్లియర్గా ఇంకా ప్రాపర్గా ఫీల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను లూజ్ పౌడర్ తీసుకొని నా అండర్ ఐస్ని కన్సీలర్ అప్లై చేసిన అన్ని ప్లేసెస్ని అలాగే నా ఫేస్ మొత్తాన్ని కూడా సెట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా ఫేస్ మేకప్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక పౌడర్తో సెట్ చేయాలి. అదే చేస్తున్నాను నేను ఇప్పుడు. అన్ని లాక్ నుంచి రోజ్ పౌడర్ తీసుకున్నాను. ఇది మీకు ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ అదే ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను మార్స్ నుంచి. దీనిలోంచి ఈ మంచి పేస్టల్ పింక్ షేడ్ తీసుకొని నా క్రీజ్ లైన్ని నేను దీంతో ఫిల్ చేస్తున్నాను. నేను మూవ్ చేస్తున్నాను కదా బ్రష్ని, ఈ ప్లేస్ని క్రీజ్ లైన్ అంటారు. ఇది మీ ఐ మేకప్కి బేస్ అన్నమాట. ఇక్కడ అప్లై చేసే కలర్తోనే మీ ఐస్ డిఫైన్డ్గా కనిపిస్తాయి. సెకండ్ ఐలో కూడా ఇదే ప్లేస్ని ఇలాగే ఫిల్ చేస్తున్నాను అదే కలర్తో. దాని తర్వాత మీరు ఐస్లో డిఫరెన్స్ చూడొచ్చు. ఈ పింక్ షేడ్ మీకు కనిపిస్తుంది కదా ఐస్ పైన, ఇది నా బేస్ షేడ్ అన్నమాట. ఇప్పుడు నేను అందులోంచి కొంచెం డార్క్ పింక్ తీసుకొని మళ్ళీ అదే క్రీజ్ లైన్ని మళ్ళీ ఫిల్ చేస్తున్నాను కొంచెం డిఫైన్ చేయడానికి. అలాగే నా ఐలిడ్ మొత్తం ఫిల్ చేస్తున్నాను ఈసారి. ఈ పింక్ మన బేస్ కలర్ అన్నమాట, గ్రీన్ మన బేసిక్ కలర్. నేను ఈ ఐలుక్ని మెయిన్గా ఈ గ్రీన్ కలర్ కోసమే చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాలెట్ నుంచి డార్క్ అక్వా గ్రీన్ షేడ్ తీసుకొని ప్లెయిన్ షేడ్, దాంతో నా ఫస్ట్ హాఫ్ ఐలిడ్ని ఫిల్ చేస్తున్నాను. మనం గ్రీన్ షిమర్ షాడో వేయడానికి ముందు ఈ బేసిక్ గ్రీన్ ప్లెయిన్ షాడో అన్నమాట, దీనిపైన షిమర్ షాడో ఇంకా పాప్ అయి కనిపించడం కోసం ఇలా చేస్తున్నాం. ఇది నా టూ ఐలిడ్స్లో నేను గ్రీన్ కలర్ని ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఇందులోంచి ఈ గ్రీన్ షిమర్ కలర్ తీసుకొని ఒక ఫ్లాట్ పెన్సిల్ బ్రష్తో నా ఫస్ట్ హాఫ్ ఐలిడ్లో ఫిల్ చేస్తున్నాను. దీన్ని నాకు తెలిసినంత వరకు షిమ్మర్ షాడోస్ని బ్రష్తో కన్నా ఫింగర్తో ఫిల్ చేస్తే ఇంకా బాగా పాప్ అయి కనిపిస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు బ్రష్ని పట్టేసి ఫింగర్తోనే అప్లై చేస్తాను. దీన్ని ఇంకా బెటర్గా కనిపిస్తుంది. అండ్ హాఫ్ ఐలిడ్కి మాత్రమే గ్రీన్ కలర్ని అప్లై చేస్తున్నాను. నేను చూసారా డిఫరెన్స్, ఫింగర్తో వచ్చే పిగ్మెంట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఫస్ట్ నేను క్రీజ్ ఫిల్ చేసిన అదే బ్రష్ని తీసుకొని ఈ షిమర్ షాడోని ప్లెయిన్ షాడోతో బ్లెండ్ చేస్తున్నాను అనమాట, హార్ష్గా కనిపించుకున్నాను దానికి. ఇప్పుడు నేను బ్లాక్ నుంచి ఐలైనర్ తీసుకొని నా ఐలైనర్ చేస్తున్నాను. చిన్న వింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా ముందే చెప్తున్నాను, నాకు వింగ్ ఐలైనర్ చేయడం కొంచెం కష్టమే. అప్పటికీ ట్రై చేసి చేస్తున్నాను. నాకే కాదు చాలామంది కష్టం ఇది. సెకండ్ ఐలో కూడా నేను ఐ మేకప్ కంప్లీట్ చేసేసాను. ఫైనల్గా ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్పాంజ్ టిప్ అప్లికేటర్ తీసుకుని దానిలో అదే గ్రీన్ కలర్ని పింక్ కలర్ని మిక్స్ చేసి నా లోవర్ ఐలిడ్కి అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మీ ఐస్ పైన కింద మ్యాచ్ అవుతాయి అన్నమాట, చూడ్డానికి ఈవెన్గా కనిపిస్తాయి. అండ్ మీ ఐస్ చూడ్డానికి పెద్దగా కూడా కనిపిస్తాయి ఇలా చేసినప్పుడు. ఇలా గ్రీన్ అండ్ పింక్ మ్యాట్ ఐ షాడోస్ని అప్లై చేసిన తర్వాత అదే గ్రీన్ షిమ్మర్ని కూడా తీసుకొని దీనిపైన ఇలా ట్యాప్ చేస్తున్నాను చూడ్డానికి ఇంకొంచెం బ్రైట్నెస్ కోసం. అండ్ మీరు కనుక ఇలాంటి కలర్స్ వేసుకున్నప్పుడు వాటికి మ్యాచింగ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నారంటే
చాలా చాలా బాగుంటుంది. ఇవి వెడ్డింగ్స్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ వేసుకోవచ్చు, చాలా బాగా కనిపిస్తారు. అండ్ ఇందులోంచి గోల్డ్ షాడో తీసుకొని నా లోవర్ ఐలెట్లో కొంచెం వరకు దీంతో ఫిల్ చేస్తున్నాను. కళ్ళు పెద్దగా కనిపిస్తాయి ఇలా చేస్తే. అండ్ బ్రౌ బోన్ ఏరియాను కూడా దీంతో హైలైట్ చేస్తున్నాను ఈ గోల్డ్ షాడోతో. ఇక్కడ గాలి చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు నేను టెక్నిక్ అనే బ్రాండ్ నుంచి బ్రాన్జర్ తీసుకొని దీంతో నా ఫేస్కి షేప్ ఇస్తున్నాను. అంటే నా చీక్ బోన్స్ని, నా చిన్ని, ఇంకా నా ఫోర్హెడ్ని షేప్ చేస్తున్నాను. ఇలా చేస్తే మీకు ఒక కర్వ్ గ్రిప్ తెలుస్తుంది నా ఫేస్లో, ఈ సైడ్కి ఈ సైడ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. అలా అనమాట, ఇలా త్రీ షేప్లో మీరు ఎనీ డార్క్ బ్రౌన్ షాడోతో కూడా ఇలా చేయొచ్చు అనమాట. అలా చేశారంటే మీ ఫేస్కి ఒక మంచి కర్వ్ లుక్ వస్తుంది. ఇప్పుడు నేను బ్లూ హెవెన్ నుంచి బ్లష్ తీసుకొని నా ఫేస్కి అప్లై చేస్తున్నాను. బ్లష్ ఎప్పుడు మీ అప్పుల్ ఆఫ్ ద చీక్స్ పైన అప్లై చేయాలి, అంటే మీరు స్మైల్ చేస్తే పాప్ అయ్యే ప్లేస్ పైన అనమాట. అలా చేస్తే మీ ఫేస్ చూడడానికి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది, క్యూట్గా కూడా కనిపిస్తుంది. అండ్ బ్లష్ అప్పుడు ఓవర్ డూ చేయకూడదు, చాలా ఫన్నీగా కనిపిస్తుంది అలా చేస్తే. అండ్ నేను ఇప్పుడు శివాన నుంచి హైలైటర్ తీసుకొని దాన్ని నా చీక్ బోన్స్ పైన అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మీ ఫేస్లో హై పాయింట్స్ అనేవి ఇంకా బాగా ఎలివేట్ అవుతాయి. అండ్ నా నోస్ పైన, అప్పర్ లిప్ పైన, చిన్ పైన కూడా. ఇప్పుడు నేను అదే బ్రాంజర్ తీసుకొని నా నోస్ని కాంటూర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ముందే చేసి ఉండాలి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. నోస్ని కాంటూర్ చేస్తే మీ నోస్ ఇంకా సన్నగా, ఇంకా చిన్నగా, ఇంకా క్యూట్గా కనిపిస్తుంది అన్నమాట. మీకు ఇన్స్టెంట్గా ఇప్పుడే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది నా యాక్చువల్ నోస్కి, కాంటూర్ చేసిన నోస్కి. లిప్స్టిక్ కోసం నేను ఎన్వైబీ నుంచి లిప్ ట్రాన్ తీసుకున్నాను. ఇందులో నా షేడ్ వచ్చేసి 05 పార్టీ విత్ మస్కాట్ అనమాట. ఇది మంచి బేబీ పింక్ షేడ్. యాక్చువల్గా మీ ఐస్ లౌడ్గా ఉన్నప్పుడు లిప్స్ సటిల్గా ఉండాలి. టేక్ ఐ ల్యాషెస్ అప్లై చేసుకొచ్చాను. అండ్ ఆ ల్యాషెస్ని నా ఒరిజినల్ ల్యాషెస్తో మిక్స్ చేయాలని ఈ మస్కరాతో దీన్ని ఫిల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మేబ్లిన్ నుంచి అనమాట. ఫేస్ నుంచి మేకప్ ఫిక్సర్ తీసుకొని నా ఫేస్ అంతా దీన్ని స్ప్రే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మీ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పాంజ్ తీసుకొని నా ఫేస్లో ఈ మేకప్ ఫిక్సర్ని సెట్ చేస్తున్నాను, అంటే లోపలికి పుష్ చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తే మీ ఫేస్ ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మీ మేకప్ కూడా. అండ్ ఐ లాషెస్ అప్లై చేసిన తర్వాత ఫేస్లో ఇన్స్టెంట్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. నాకు కూడా అది ఈ రోజు అర్థమైంది. నేను స్టార్టింగ్ లో ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత అయితే ఈ రోజుకి ఇది అవ్వదనుకున్నాను, డిసైడ్ అయిపోయాను మెంటల్ గా. ఈ లుక్ ని నేను ఫైనల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఇలా టర్న్ అవుట్ అయింది కాబట్టి వీడియో కంప్లీట్ చేశాను, లేకపోతే మధ్యలోనే ఆపేసేదాన్ని. అండ్ నాకు ఇది లుక్ చాలా 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 నచ్చింది. అండ్ మీకు కనుక ఇలాంటి ఇంకేవైనా లుక్స్ చూడాలనిపిస్తే, ఇంకేదైనా రిక్వెస్ట్ ఉంటే మీరు నా కమెంట్స్లో చెప్పచ్చు, నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.